బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి వారి దయ వల్ల సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు సాంస్కృతిక సారథి చైర్మన్ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. స్వామివారి దయ వల్ల కరోనా మహమ్మారి అంతరించిపోయి పిల్లా జిల్లా చల్లగా ఉండాలని కోరుకున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి జాతర కన్నుల పండుగగా కొనసాగుతోంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర రథోత్సవంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు రసమయి. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా జాతరను అంతరంగికంగా నిర్వహిస్తూ వస్తున్నారని, ఈ సంవత్సరం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఘనంగా నిర్వహించామన్నారు. స్వామివారి దయ వల్ల కరోనా మహమ్మారి మళ్లీ రాకుండా ఉండాలని కోరుకున్నానన్నారు రసమయి. జాతర మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. బెజ్జంకి మండలంలో ఉన్నటువంటి ప్రజలకు, వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలిచ్చినటువంటి భక్తులందరూ కూడా, నియోజకవర్గ ఎమ్మెల్యేగా అందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భగవంతుని ఆశీస్సులతోనే మరి ఈ సంవత్సరం ఎలాంటి కరోనా ఇతరత్ర అడివ్యాధులు లేకుండా మరి చాలా ధైర్యంగా భగవంతుడి మీద ఉన్నటువంటి విశ్వాసంతో, నమ్మకంతో చాలామంది భక్తులు రావడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ కమిటీ నుంచి, అలాగే గ్రామ సర్పంచ్, ఎంపీపీ, జడ్పీసీలు, మా ప్రతినిధి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈ సంవత్సరము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగినది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆలయ అభివృద్ధి కోసం కూడా 1,50,00,000 రూపాయలను ఇప్పటికే నిధులను కూడా మంజూరు చేయడం జరిగినది. అది నిధులతోనే రానున్నటువంటి 1-2-3 నెలల్లోనే టెండర్ వర్క్ కూడా పూర్తి చేసుకొని